नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नीन ममता गाजुवाक 73వ వార్డ్ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత గాజువాక నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వార్డులో సింహగిరి కాలనీ పైడిమంబ కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఆగ్నల మేరకు వార్డులో స్ట్రీట్ లైట్లు వెలిగేలా చర్యలు చేపట్టారు పారిశుద్ధ్య కార్మికులతో వార్డులో పెరిగిపోయిన చెత్త కాలువలు పూడిక శుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఎన్నికల్లో తాను చేసిన హామీలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ వార్డ్ నాయకులు మహిళలు పాల్గొన్నారు ఓట్ల ముందు వేసర్ పార్టీ నుంచి 73వ వార్డుగా అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు ప్రజలైతే ఏమైతేనని కోరుకున్నారో వార్డులో ఏ సమస్యలు అయితే చెప్పారో ఆ సమస్యలు కూడా జీఎంసీ కమిషనర్ గారు కూడా దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఈ పోల్స్ మీద లెటర్ పెట్టేసరికి వెంటనే ఆయన కూడా స్పందించి మనకి ఓకే చేయడం కూడా జరగడం వల్ల కమిషనర్ సార్ కూడా ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలా నా వార్డు ప్రజలందరూ కూడా నా నోటీస్ గెలిపించినందుకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే నా మీద ఒక నమ్మకం మీద ఈ వన్ ఇయర్ నా సర్వీస్ చూసి వాళ్ళు ప్రజలందరూ కూడా నన్ను నోటీస్ గెలిపించడం చాలా సంతోషమైన విషయం వాళ్ళ నమ్మకాన్ని కూడా నేను అమ్ము చేయకుండా ప్రజలకే అంకితం అన్నట్లు నేను సేవలు చేయడానికి నేను నిర్ణయించుకున్నాను అలా గత ఈ 2 నెలల నుంచి కరోనా వైరస్ వల్ల బయటికి రాకపోయినా సరే వాలంటీర్లు సచివాలయం స్టాఫ్ కూడా అందుబాటులో ప్రజలకి అనుచిగా ఎప్పుడూ గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టినా మన కరోనాని మనం భయం పడతాం కానీ వాలంటీర్లు స్టాఫ్ మాత్రం ఎక్కడ భయం పడకుండా ప్రాణాన్ని కూడా అడ్డు పెట్టుకొని ఇంటింటికి సర్వేలు చేసుకొని ఏ పథకానికైనా ఆ వాలంటీర్ ద్వారాగా ఆ లబ్ధిదారులకి మాత్రం ఆ పథకాలన్నీ చేరడం చాలా సంతోషమైన విషయం అలాంటి వాలంటీర్లు ఈరోజు 5000 జీతాన్ని కూడా చేస్తున్నారంటే వాళ్ళు జీతం లెక్క కాదు సర్వీస్ ప్రజలు చేయాలని సర్వీసుతో మంచి ఆలోచనతో ప్రజలందరూ నావాళ్ళు అని చెప్పేసి నా కాలనీ నివాసులు అని చెప్పేసి ప్రతి బ్లాక్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించుకొని వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు దానికి సపోర్ట్గా కాదుగా మనకి అడ్మిన్ గారే కాదు ఎల్ఫేర్ సార్ సూర్య సారే కాదు ప్రతి స్టాఫ్ కూడా సపోర్ట్ ఉండడం వల్ల ఈరోజు వాలంటీర్లు కూడా అందరికీ అందుబాటులో ఉండి పథకాలు అన్నీ అందుతున్నాయి మన జీఎంసీ నుంచి ఈరోజు కరెంట్ పోల్స్ మాత్రం స్తంభాలు ఎక్కడంటే వేయాలంటే మనం లైన్ చూసుకొని రాము గారు కూడా చెక్ చేయడానికి వచ్చారు ఆయన ఆదేశాలు కూడా మనం ఎక్కడ చెప్తే అక్కడ ప్రజలు చెప్పినప్పుడు కూడా వెంట మనం వేయడానికి అవ్వదు వాళ్ళకి వీలుగా ఉన్న ప్లేస్లోనే ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అది సర్వే చేసుకుంటూ ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ వీధి వీధికి కూడా ఒక వాలంటీర్ సమస్యనే కాదు వీధి లైట్లు కూడా చాలా లేవని చెప్పేసి ఆందోళనస్తున్నారు ప్రజలందరూ కూడా త్వరలోనే రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను జగనాన్న గారు ఈ పథకాల మీద ఎక్కువ అభివృద్ధులు పెడుతున్నారు అభివృద్ధి పనుల మీద ఈటి పైన పెడతారని చెప్పేసి మా శాసనసభలు కూడా చెప్పారు వెంటనే మాకు నెరవేరుస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి